అరే కాస్త చూసుకుని వెళ్ళొచ్చు కదా జాన్, కాస్త ఉంటే ట్రక్కు కింద పడేవాడివి. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నెక్స్ట్ టైం చూసుకునే వెళ్తాను. ఎందుకని కాపాడావు? కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అరే అతను కూడా మనిషే కదా, చూస్తూ చూస్తూ అతనే ట్రక్కు కింద ఎలా పండిస్తాను. మోటు నిజంగా నువ్వు ఎంత మంచివాడివి, నేనేమో ఎంతో చెడ్డవాణ్ణి. ఈ రోజు నుంచి నా జీవితం నీ స్వంతం. ఈ రోజు నుంచి నా జీవితం అంతా నీకు సేవలు చేసి బతికేస్తాను. అరే అరే నువ్వు అలాంటివేమి చేయక్కర్లేదు. ముందు నువ్వు ఆ దొంగతనాలు దోపిడీలు ఆపేశాయి, అంతే చాలు. అన్నీ ఆగిపోయాయి ఆగిపోయాయి అనుకో. ఈ జాన్ నీకు సేవ చేసుకునేందుకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు చాలు. ఒక్కసారి నీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వు ప్లీజ్. నీకు సేవలు చేసుకుంటూ ఒక మంచి పౌరుణ్ణని నిరూపించుకుంటాను. అరే అరే ఏం నువ్వు చేస్తున్న పని? పైన ఫ్యాను తిరుగుతోంది కదా. అది చాలా పైనుంది, దాని గాలి కిందకి రావటం లేదు కదా. నీలాంటి మహానుభావులకి గాలి తగలాలంటే అది కిందనే ఉండాలి. జాన్ నువ్వు మోటుకి సేవలు చేసుకుంటూ ఉండు, నేను కాసేపు అలా బయటకు వెళ్ళొస్తా. పతులు ఆగు. టాటా. ఈ రాగండి, నేను దాన్ని తరివేస్తాను. చూడ్డానికి నువ్వు ఇంత చిన్న దోమవి, మా మోటునే ఇబ్బంది పెడతావా? ఇదిగో తీసుకో తీసుకో. నేను నిన్ను వదిలిపెట్టాను. కాపాడండి, చాలాపు చాలాపు. ఆ దోమ పారిపోయి చాలాసేపు అయింది జాన్. నేను కూడా బయటకు వెళ్ళి చల్లగాలి పీల్చుకొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. మీ సేవకుడు జాన్ మిమ్మల్ని షికారుకి తీసుకెళ్తాడు. నాకు ఈ కుర్చీ అవసరం లేదు జాన్, నేను కాళ్ళతోనే నడిచి వెళతాను. భలే మజాగా ఉంది కదా. నేను వచ్చేస్తున్నాను, మీ సేవకుడు వచ్చేస్తున్నాడు, మీరేం దిగులు పడకండి. కాపాడండి. ఆపు జాన్, వీటిని ఆపు. నేను చేస్తాను నేను చేస్తాను. మోటు సారికి సేవకుణ్ణి, నేనే అన్ని పనులు చేయాలి. ఆగండి బాస్, ఒక్క ఇంజక్షన్ చేయించుకోండి. చెప్పినప్పుడు వినండి, అలా పెరిగెత్తకూడదు. ఇంజక్షన్ చేయించుకోండి. వద్దు వద్దు వద్దు, చాలా నొప్పిగా ఉంది. మీరెందుకు అరుస్తున్నారు? నేను అరుస్తాను కదా, నేను అరుస్తాను కదా, నేను మీ సేవకుణ్ణి. చాలా నొప్పిగా ఉంది. ఓ ఆహా నొప్పిగా ఉంది. ఉయ్ ఆ దేవుడి మీదొట్టు, ఈ సేవకుడు చాలా ఖతర్నాక్ లా ఉన్నాడు. అతనే ఇంజక్షన్ పొడుస్తున్నాడు, అతనే అరుస్తున్నాడు. బాస్ బాస్, మీరు సేవకులైపోయారు, మరి మేమేం చెయ్యు? మీరు లేకపోతే దొంగతనాలు కూడా చెయ్యలేం కదా. బాత్ బాత్ లండి, మనం వెళ్ళి దొంగతనం చేద్దాం. దొంగతనాలన్నీ మూటగట్టి పడేయండి, నేనిప్పుడు మారిపోయాను, మోటు గారికి సేవకుండయ్యాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే తీసుకో.
మీరు అరవకూడదు బాస్, మీ బదులు నేను అరుస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ జాన్ మీ సేవకుడు కదా. నువ్వు కనుక ఇప్పుడు ఈ సేవకుని వదిలించుకోకపోతే జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. సేవకుల్ని వదిలించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరే చూస్తూ ఉండండి నేనేం చేస్తానో. అయ్యా బాబు జాన్ వెళ్ళు, మోటుసారికి నీళ్లు తీసుకురా. నేను కేవలం మోటుసారి మాటలే వింటాను. నేనున్నది ఆయనకి, ఆయనకే నేను సేవకుణ్ణి. జాన్ వెళ్ళు, మంచినీళ్ళు తీసుకురా. మోటు, నీకిప్పుడు సమోసాలు తినాలనిపిస్తోందా ఏంటి? అవును జాన్, వెంటనే వెళ్ళి సమోసాలు తీసుకో. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మోటు ఇదిగో ఇది పెట్టుకుని నువ్వు ఎగిరిపో. జాన్ నిన్ను ఎలా వెంబడిస్తాడో అది కూడా చూద్దాం. మోటు సార్, ఆగండి ఆగండి, నీకోసం సమోసాలు తీసుకొచ్చాను. ఓరి భగవంతుడా, ఈ సమస్య నుంచి నన్ను నువ్వే కాపాడాలి. మోటు సార్, మోటు సార్, మీరెందుకు ఎగురుతున్నారు? మీ బదులు నేను ఎగురుతాను. నేను మీ సేవకుణ్ణి, నేను ఎగురుతాను, మీరు సమోసాలు తినండి. పెద్దన్నయ్య నన్ను కాపాడు, ఆ సేవకుడు పేడా వదిలించుకునేలా చేయి. అతను నీ ప్రతి పని చెయ్యాలనుకుంటున్నాడు. ఆగు, నీకు మరో ఐడియా ఇస్తాను. మోటు సార్, మోటు సార్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? నేను ఈ డీప్ వ్యాలీలోకి దూకాలనుకుంటున్నాను. నీకు వినిపిస్తోందా? నేను ఈ డీప్ వ్యాలీలోకి దూకాలనుకుంటున్నాను. ఇప్పుడు జాన్ భలే ఇరుక్కున్నాడు. ఒకటి మోటును వదిలేసి పారిపోతాడు, లేదంటే తన ఆ లోయలోకి దూకుతాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా మోటుకి జాన్ పేడ మాత్రం విరగడవుతుంది. మీరెందుకు దూకుతారు, మీరెందుకు దూకుతారు? మీ సేవకుడు జాన్ ఉన్నాడు కదా, నేను మీకు సాయం చేస్తాను. నేనే మిమ్మల్ని కిందకి తోస్తాను, నేను సాయం చేస్తాను. మీ అంతట మీరు కిందకి దూక్కూడదు. నన్ను వదిలిపెట్టు. ఏదో ఒకటి చెయ్యి పొతలు, ఈ సేవకుణ్ణి వదిలించుకునే మార్గం చెప్పు. ఇతను నన్ను పైవాడి దగ్గరికి పంపించి తీరేలా ఉన్నాడు. తన వల్ల నేను కడుపు తీరా ఏడవను కూడా ఏడవలేకపోతున్నాను. ఏం చేయాలి? ఐడియా సజ్జి. ఎస్, నేను ఇప్పుడే వెళ్ళి సిద్ధం చేస్తాను. అతను దొంగతనం చేయడానికి వచ్చిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాను. అరే పతులు, ఈ రోజు కనకపురి యువరాణి కోటలో విలువైన నగలు వేసుకుని వస్తోంది. నేను ఆమె నగలన్నీ దొంగిలించి మన పురుపిరి నగరం మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నాను. ఒకనొక కాలంలో ఆ నగలన్నీ పురుపిరి నగరానికి చెందినవే. నేను దొంగిలిస్తాను, నేను దొంగిలిస్తాను. మీ సేవకుడు జాన్ మీ ముందు ఉన్నాడు కదా, నాకు చెప్పండి, నాకు చెప్పండి, ఆ కన్యాకుమారి, నా ఉద్దేశం ఆ రాజకుమారి ఎక్కడికి వస్తుందో నాకు చెప్పండి. పత్రు, జాన్ వస్తున్నాడా లేదా? అతను వస్తున్నాడు చింగం గారు, తను ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని వస్తాడు. అతను కిందకు దిగి మిమ్మల్ని లూటీ చేయాలనుకున్నప్పుడు అతన్ని మీరు అరెస్ట్ చేసేయండి. వెళ్ళండి. అయ్యమ్మా, ఏం జరుగుతోంది? స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓట్టు, భారత మాత మీద ఓట్టు. స్టాప్ చింగం గారు. యూ డోంట్ మైండ్ హైనెస్, ఇప్పటికే చాలా ఎక్కువ సేవ చేశాననిపిస్తోంది. ఇక నేను కూర్చుని తినే సమయం వచ్చేసింది. బాయ్ బాయ్. అయ్యమ్మా, వాడు చాలా తెలివైన వాడు, మిమ్మల్ని తీసుకుని ఎగిరిపోయాడు. మోటు కూడా నగలు ఇవ్వలేదు. వాడు సేవలు చేసి చేసి అలసిపోయాడు. ఇప్పుడు కూర్చుని తినాలని ప్లాన్ చేస్తున్నాడు. నేను గనక వాడిని పట్టుకోకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. అయ్యమ్మా, వాడిని పట్టుకోండి. అదిగో అక్కడ ఉన్నాడు, పట్టుకోండి. స్టాప్, ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
ఐ సరెండర్, నాకు బేడీలు వేసేయండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ కొబ్బరి చెట్టు. Hey, stop! I say stop! నేను కొబ్బరి చెట్టు పైన ఉన్నాను కదా, మరి కొబ్బరికాయలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? జాన్, మర్యాదగా ఆగు! బాయ్ బాయ్ మోటు పతులు. జాన్, హే నెంబర్ వన్, నెంబర్ టూ, పైన చాలా చల్లగా ఉంది, మీ బాస్కు జలుబు చేస్తుంది, ఫ్యాన్లు వెంటనే ఆపేయండి. ఓ అలాగా, సారీ బాస్, సారీ. చింగం గారు, అరెస్ట్ మీ, చేతులు కలుపుదాం, కలిసి నడుద్దాం, జైలుకి వెళ్దాం. త్వరగా పదండి సార్, త్వరగా పదండి. Oh, what the...